ఎందుకంటే మీరు అప్పటి నుంచి ఆయనతో జర్నీ చేస్తున్నారు, ఆల్మోస్ట్ 20 ఇయర్స్ జర్నీ అంతే కదండి, 20 ఇయర్స్ ఆయన జర్నీ, ఆయన సినిమాల జర్నీ, 12 మూవీస్ ఆయన జర్నీ, అదే ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఉన్నారు ఒక బాహుబలి తప్ప. బాహుబలి అండ్ యమదొంగ, యమదొంగలో కూడా చేయలేదా? ఓకే, అవి తప్ప మిగతా అన్ని సినిమాల్లో ఆయన చేసిన 9 సినిమాల్లో ఉన్నారు మీరు. సో అప్పట్లో ఆయన వర్కింగ్ నేచర్ కానీ ఇప్పుడుతో కంపేర్ చేస్తే అంటే అది ఇంకా ఎక్కువ, అంటే పెర్ఫెక్షనిజం ఇంకా ఎక్కువైందా ఏంటి, ఎలాగుండేది? లేదండి, అంటే పెర్ఫెక్షనిజము ఆయనకు ముందు నుంచి ఉంది. యాక్చువల్గా ఏంటంటే బడ్జెట్ సహకరించక జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు కొత్తలో ఉన్నప్పుడు వీడు అంత బడ్జెట్ ఇవ్వరు కదండి. సో దాంట్లో ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ స్టూడియో మరుగునికి కానీ దీనికి సిమాదిరికి కానీ ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఆయన విజన్ వేరే ఉండేది యాక్చువల్గా, కానీ ఆ బడ్జెట్ ఇవ్వకపోయేసరికి దాంట్లో అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చింది ఆయన. తర్వాత ఆయన అలా 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 పెరుగుతూ వచ్చేసరికి ఆటోమేటిక్గా డెఫినెట్గా ఇచ్చేస్తారు ఇంకా దానికి. ఇప్పుడు మనము వచ్చినప్పుడు మనము కెరియర్లోకి వచ్చినప్పుడు ఒక రెమ్యునరేషన్ ఉంటుంది, మనం ముందు ముందుకు వెళ్ళేటప్పుడు ఒక రెమ్యునరేషన్ ఉంటుంది. సో అలాంటిది అది ఉంటుంది, అది డెఫినెట్గా ఉంటుంది. అప్పుడు బడ్జెట్ సహకరించక ఆయన కొద్దిగా అలా అయిపోయి చేశారు యాక్చువల్గా. యాక్చువల్ రాజమౌళి గారి షూట్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు, ఒక పండగ వాతావరణం లాగే ఉంటుంది అది, ఇంకా ఫ్యామిలీ లాగానే అండి, అందరూ ఉంటారు, అందరూ ప్రేమ పలకరిస్తారు. ఎవరైనా సరే అంత ప్రేమగా చూసుకుంటారు వాళ్ళు. అలాంటి రాజమౌళి గారు మీ మీద ఎప్పుడైనా కోప్పడ్డారా? అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? కోప్పడి సందర్భాలు ఏం లేవండి. ఒక్కసారి సాయి మూవీ అప్పుడు నేను సాంబా చేయడానికి యాక్చువల్ కోడక్టర్స్ మాట్లాడుకున్నారు, వివి నాయ్ గారు కోడక్టర్ అండ్ ఇక్కడ సత్యం గారు కోడక్టర్ మాట్లాడుకున్నారు, నన్ను పంపించేశారు. నేను పొరపాటున ఏం చేశానంటే రాజమౌళి గారికి ఫోన్ చేయలేదు, నేను ఇలా వెళ్తున్నాను ఇలా పంపించారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఒక్కరోజు అన్న మనుషులు 2 రోజులు చేశారు. నేను ఇక్కడికి వచ్చాక ఎవరికి చెప్పాను అంటే నేను ఇట్లా సత్యం గారికి తెలుసు కదా మీకు చెప్పుకుంటాను. ఎవరు చెప్పారు నాకు, నువ్వెందుకు ఫోన్ చేయలేదు? ఈ ఒక్కటే మాట మాట్లాడింది, ఎప్పుడు ఏం మాట్లాడలేదు, ఒక్కటే మాట. ఆయనకి ఏంటంటే చెప్పకుండా వెళ్ళాను నేను, అది కొద్దిగా ఎక్కడ ఒకసారి అనిపిస్తుంది కదా, నాకు కనీసం ఒక ఫోన్ అయినా చేసి ఉండాల్సింది కదా. యాక్చువల్ నేను ఫోన్ చేశాను, యాక్చువల్గా తగలలేదు, అది నా లక్ ఏంటో మరి తగలలేదు. సో దానికి చూశారు, చూసి చూసి ఇలా చూశారు, చూసి ఓ డ్రెస్ వేసుకొని రాపో అన్నారు అంతే. ఇది ఒక్కటే సందర్భం, అదొక్కటే సందర్భం తప్ప ఇంకా నేను ఎన్నిసార్లు లేట్ వెళ్ళినా, ఎన్నిసార్లు నేను నాకు అడ్జస్ట్మెంట్లు అడిగినా, ఎప్పుడు అడిగినా కూడా నాకు ఇచ్చారు ఆయన.